మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఓవైపు రాష్ట్రంలో కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు సామాన్య ప్రజలు ఉంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకువచ్చి సామాన్య ప్రజలకు మరింత ఆర్థిక ఇబ్బందులు కొరుకుపోయేలా చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని ఆశతో ఉన్న ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అడియాసలు చేస్తుందని ఆరోపించారు. 131 జీవో వల్ల ప్రజలు తమ తమ ఫ్లాట్లకు మళ్లీ లక్షల రూపాయల డబ్బులు కట్టడానికి ఆందోళన గురవుతూ నానా ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను గుర్తించి ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 131 జీవో వల్ల ప్రజలు అనేక కష్ట నష్టాలు ఓర్చుకొని అప్పులు చేసి ప్లాట్ కొనుక్కుంటే ఇలా ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రవేశపెట్టి ఇలా ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ఈ ప్రభుత్వం మేలు చేస్తామని చెప్పేసి చెప్పుకున్న ఈ తెలంగాణ కోసం ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్న ప్రభుత్వం ఇలా వెంటనే ప్రజల కోసం ఆలోచించి ఎల్ఆర్ఎస్ స్కీమ్ రద్దు చేయాలని చెప్పి శివసేన పార్టీ కోరుతుంది. అదేవిధంగా ఇలా ఎక్కడ చూసినా ప్లాట్ ఉన్న యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలా లక్షలాది రూపాయలు కట్టాలంటే 200 గదాలకు 300 గదాలకు ఇలా ఇలా అనేక కష్టాల వాళ్ళకి ఉంటున్న ప్లాట్లకు ఇలా ఆందోళన గురవుతారు కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం పునరాలోచన చేసి